మార్నింగ్ ఫ్లాట్ నుంచి పాజిటివ్లో ఓపెన్ అయిన మార్కెట్లు దాని తర్వాత డౌన్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పటికీ నిన్నటి హై దగ్గరలో స్ట్రాంగ్ సపోర్ట్ని అయితే గమనించడం జరిగింది. ఇక అక్కడి నుంచి పాజిటివ్ ట్రెండ్లో అప్ మూమెంట్లో ఉన్న మార్కెట్లకి సడన్గా చివరి గంటల్లో సెల్లింగ్ని అయితే గమనించడం జరిగింది. అక్కడి నుంచి సడన్ ఫాల్తో ఈరోజు మార్కెట్లు నెగిటివ్లోనే క్లోజ్ అయ్యాయి. అలాగే నిన్నటి స్ట్రాంగ్ పుల్ బ్యాక్కి ఈరోజు బ్రేక్ పడినట్టుగా గమనించవచ్చు. ఇంకా గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీతో పాటు యూకే ఇన్ఫ్లేషన్ డేటా కూడా మార్కెట్ని కొంత కలవరపరిచాయి. గత 30 ఏళ్లలో లేనంత ఇన్ఫ్లేషన్ యూకేలో గమనించడం జరిగింది. ఇక దాని తర్వాత మార్కెట్లో స్ట్రాంగ్ సెల్లింగ్ అయితే చివరి గంటలో గమనించాము. ఇక ఈరోజు చివరి గంటలో వచ్చిన స్ట్రాంగ్ సెల్లింగ్ రేపు కూడా కంటిన్యూ అవుతుందా, రేపు మార్నింగ్ మార్కెట్లు పాజిటివ్లో ఓపెన్ అవుతాయా, లేకపోతే గ్యాప్ డౌన్లో ఓపెన్ అవుతాయా, లేక ఏ జోన్ను బ్రేక్ అయితే డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుంది, అలాగే ఏ జోన్ దగ్గర నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనము సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుందనేది ట్రెండ్ లైన్ మరియు సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ని డ్రా చేసుకుని రేపటి ట్రేడర్ని ప్రొడక్ట్ చేయడానికి ట్రై చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ బ్రహ్మ, వెల్కమ్ టు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ ఫర్ టుమారో. ఫ్రెండ్స్, మీరు గనక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే క్రింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ని అయితే ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు మన టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వచ్చు. ఇక ఓవరాల్గా మార్కెట్ డేటాను గమనించినట్లయితే సెన్సెక్స్ 145 పాయింట్ల నెగిటివ్లో 57,996 వద్ద క్లోజ్ అయింది. నిఫ్టీని గమనించినట్లయితే 30 పాయింట్ల నెగిటివ్లో 17,322 వద్ద క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ 216 పాయింట్ల నెగిటివ్లో 37,953 వద్ద క్లోజ్ అయింది. ఇక రేపటి ఇంట్రాడే ట్రేడింగ్ కోసం నిఫ్టీ మరియు బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్తో పాటు ట్రెండ్ లైన్ డ్రా చేసుకుందాము. అలాగే రేపటి ఎక్స్పైరీ డే ట్రేడింగ్ కోసం ఏ జోన్లో మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉంటుందనేది ఆప్షన్ చైన్ ద్వారా గమనించడానికి ట్రై చేద్దాము. అలాగే ఈరోజు ట్రేడింగ్ కోసం నిన్న మనం చేసుకున్న అనాలిసిస్ని అయితే ఒకసారి రివ్యూ చేసుకుందాము. ఆ వీడియోని పైన కార్డ్స్లో ఉంచుతాను, వీలైతే చూడడానికి ట్రై చేయండి. నిఫ్టీలో నిన్న మనము 17,300 జోన్ అనేది ఒక కీ లెవెల్ జోన్ అని అప్సైడ్లో ఓపెన్ అయ్యి డౌన్ సైడ్కి రావడానికి ట్రై చేస్తే ఈ జోన్ మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుందని, ఇక అప్సైడ్కి వెళ్తున్నప్పుడు 17,450 జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనించే అవకాశం ఉంటుందని, ఈ జోన్ అబోవ్ సస్టైన్ అవ్వటం జరిగితే ఇక్కడ నుంచి అప్ మూమెంట్ ఉంటుందని, ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రేడ్ తీసుకునేటట్లయితే డౌన్ సైడ్ మనకు ఈ రిజెక్షన్ దగ్గరలో స్టాప్ లాస్ ఉంచుకోవాలని, అలాగే ఇక్కడ అప్సైడ్ ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్నాము, ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా ట్రేడ్ ఆడాలని చాలా జాగ్రత్తగా గమనించే అవకాశం ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ నిఫ్టీని గమనించినట్లయితే ఫ్లాట్ నుంచి పాజిటివ్లో మనం డ్రా చేసుకున్న రిజెక్షన్ జోన్ దగ్గరలోకి వచ్చి ఇక్కడ స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే గమనించడం జరిగింది. ఇక అక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతా మనం డ్రా చేసుకున్న 17,300 సపోర్ట్ జోన్ అయితే టచ్ చేసి ఈ జోన్లో చాలాసేపు కన్సాలిడేషన్ జరిగింది. ఇక ఇక్కడి నుంచి అప్సైడ్ మొమెంటం స్టార్ట్ అయ్యి మనం డ్రా చేసుకున్న 17,450 అబోవ్కి వచ్చి ఆఫ్టర్నూన్లో చివరి గంటలో స్ట్రాంగ్ సెల్లింగ్ని అయితే గమనించడం జరిగింది. ఇక అక్కడి నుంచి స్ట్రాంగ్ సెల్తో డౌన్ ఫాల్ అవుతా మనం డ్రా చేసుకున్న 17,300 జోన్లో తిరిగి క్లోజ్ అయింది. ఇక బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే 38,000 జోన్ అనేది ఒక కీ లెవెల్ జోన్ అని, 38,100 నుంచి 38,390 ఈ జోన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ జోన్లోనే కొంత రేంజ్ బౌండ్లో ఉండే అవకాశం ఉంటుందని, అలాగే 38,400 అబోవ్ సస్టైన్ అయితేనే ఇక అక్కడి నుంచి మనకి అప్సైడ్ మొమెంటం కంటిన్యూ అవుతుందని, అలాగే ఈ జోన్లో రిజెక్షన్ కనుక వస్తే డౌన్ఫాల్ ఖచ్చితంగా అయ్యే అవకాశం ఉంటుందని, ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా మనం ట్రేడ్ ఐడియాలను గమనించవచ్చని, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే డౌన్ఫాల్ని కంటిన్యూటీగా గమనించే అవకాశం ఉంటుందని నిన్నటి వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ఈరోజు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీని గమనించినట్లయితే మనం డ్రా చేసుకున్న 38,390 జోన్లో స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే తీసుకుంది మార్నింగ్ ఓపెనింగ్లో. ఇక ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ అవుతా 37,800 జోన్లో అయితే స్ట్రాంగ్ సపోర్ట్ని కొంతసేపు కన్సల్టేషన్ తర్వాత తీసుకుంది. ఇక అక్కడి నుంచి అప్ మూమెంట్లో 38,400 జోన్కి తిరిగి వచ్చి ఇక్కడి నుంచి డౌన్ ఫాల్ చివరి గంటలో స్ట్రాంగ్గా కనపడింది. మనం డ్రా చేసుకున్న ట్రెండ్ లైన్ బ్రేక్ చేసి ఫైనల్గా 37,860 జోన్లో ఈరోజు బ్యాంక్ నిఫ్టీ క్లోజ్ అయింది. ఇక రేపటి ట్రేడ్ ఐడియాల కోసము నిఫ్టీని గమనించినట్లయితే 17,300 జోన్ అనేది
ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అలాగే సపోర్ట్ జోన్ కింద రేపటి మార్కెట్లో గమనించవచ్చు. అప్సైడ్ ఓపెన్ అయితే ఈ 17,300 జోనే స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఒకవేళ నెగిటివ్లో డౌన్ సైడ్ ఓపెన్ అయితే అప్సైడ్కి తిరిగి మళ్ళీ ట్రై చేస్తే ఈ 17,300 స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ అవుతుంది. అలాగే ఇక్కడ డౌన్ సైడ్ స్మాల్ టర్మ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్లో ఓపెన్ అయ్యి ఈ ట్రెండ్ లైన్లో ట్రేడ్ అవుతున్నంతసేపు ఈ ట్రెండ్ లైన్ ద్వారానే మనము సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ నింద గమనిస్తున్నాము. డౌన్ సైడ్ మనకి 17,100 జోన్ అనేది ఫాలో అవుతున్నప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. అలాగే అప్సైడ్ గమనించినట్లయితే 17,450 అబోవ్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ కింద రేపటి మార్కెట్లో గమనిస్తున్నాము. ఈ జోన్ అబోవ్ సస్టైన్ అయితేనే ఇక ఇక్కడ నుంచి మనకి అప్సైడ్ మూమెంటము గమనించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో 3 జోన్లు డ్రా చేసుకున్నట్లయితే 17,100 అబోవ్ ఉన్నదాన్ని ఫస్ట్ జోన్ కింద మాట్లాడుకోవచ్చు. ఇది మనకి ఈ ట్రెండ్ లైన్ ఇన్సైడ్ కింద గమనిస్తున్నాము. అలాగే 17,300 అబోవ్లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద గమనిస్తున్నాము. అలాగే 17,100 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద గమనిస్తున్నాము. రేపు మార్నింగ్ నిఫ్టీ గనక ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ ద్వారా మనకి డౌన్ ఫాల్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. అప్సైడ్కి రావడానికి ట్రై చేసినప్పుడు మొదట మనకి 17,300 జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ అవుతుంది. అలాగే డౌన్ సైడ్లో మనకి 17,100 జోన్లో కొంత సపోర్ట్ని అయితే ఖచ్చితంగా గమనిస్తాము. ఈ జోన్లో మనకి అప్సైడ్ పుల్ బ్యాక్ గమనించినప్పుడు అప్సైడ్ ట్రేడ్ని గమనించవచ్చు. అలాగే ఈ అప్సైడ్ పుల్ బ్యాక్ కాస్త అప్సైడ్ మొమెంటం కింద కూడా గమనించే ఛాన్స్ ఎక్కువగా రేపు మార్కెట్లో గమనించవచ్చు. ఒకవేళ 17,100 కూడా బ్రేక్ అయితే తిరిగి 16,900 జోన్కి అయితే నిఫ్టీ వెళ్లే ఛాన్స్ ఎక్కువగా గమనిస్తున్నాము. మొదట 17,050 దగ్గర అయితే కొంత సపోర్ట్ ఉంటుంది. ఆ జోన్ కూడా బ్రేక్ అయిన తర్వాత అక్కడ నుంచి ఇక డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. ఒకవేళ నిఫ్టీ గనక రేపు ఫ్లాట్ నుంచి పాజిటివ్ లో ఓపెన్ అయితే 17,300 అబోవ్ లోనే ఓపెన్ అయితే ఈ జోన్ లో మనకి కొంత సపోర్ట్ ని గమనించే అవకాశం ఉంటుంది. అప్సైడ్ కు వెళుతున్నప్పుడు తిరిగి ఈ ట్రెండ్ లైన్ దగ్గరే మనకి రిజెక్షన్ ని గమనిస్తాము. ఇక ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ అయితే 17,450 అబోవ్ సస్టైన్ అయిన తర్వాతే మనకి ఇక్కడ నుంచి అప్సైడ్ మూమెంటము కంటిన్యూ అవుతుంది. ఈ అప్సైడ్ మూమెంటము ఈ జోన్ లో సస్టైన్ అయితేనే మనము అప్సైడ్ కన్ఫర్మ్ చేసుకుంటాము. అప్పటి వరకు నిఫ్టీని మనము డౌన్ సైడ్ మూమెంట్ని గమనించే ఛాన్స్ ఉంది. పుల్ బ్యాక్స్ వచ్చినప్పటికీ స్ట్రాంగ్గా మనము డౌన్ సైడ్ ట్రేడ్నే ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఎప్పుడైతే 17,450 అబోవ్ సస్టైన్ అవుతుందో అప్పటి వరకు ఉన్న డౌన్ సైడ్ పొజిషన్స్ అన్నీ కూడా మనము స్కేర్ ఆఫ్ చేసుకొని ఫ్రెష్గా అప్సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ ఫస్ట్ జోన్ గురించి క్లియర్గా మాట్లాడుకున్నట్లయితే రేపు మార్నింగ్ నిఫ్టీ గనక ఫ్లాట్ నుంచి నెగిటివ్లో ఓపెన్ అయితే అప్సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు పుల్ బ్యాక్లో 17,300 జోన్లో ఖచ్చితంగా మనం రిజెక్షన్ గమనిస్తాము. ఈ జోన్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే ఇక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. 17,300 అబోవ్లో అయితే మనము స్టాప్ లాస్ ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్రారంభించినట్లయితే డౌన్ ఫాల్ 17,150 నుంచి 17,100 జోన్ వరకు గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్లో తిరిగి కొంత స్ట్రాంగ్ పుల్ బ్యాక్ని నిఫ్టీలో గమనించవచ్చు. అలాగే రేపు మార్నింగ్ నిఫ్టీ గనక భారీ గ్యాప్ డౌన్లో గనక ఓపెన్ అయితే 17,100 బ్రేక్ అవనంత వరకు ఈ జోన్లో ఖచ్చితంగా మనము కొంత సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఈ 17,100 బ్రేక్ అవుతుందో ఈ థర్డ్ జోన్లో మనం పుల్ బ్యాక్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకొని డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవాలి. ఇక ఇక్కడ నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకుంటే 17,150 అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకొని టార్గెట్ని 17,050 నుంచి 17,000 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓవరాల్గా 17,300 జోన్ని ఒక కీ లెవెల్ జోన్ కింద రేపటి మార్కెట్లో మాట్లాడుకోవచ్చు. ముందు చెప్పుకున్నట్లు ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయితే ఈ జోన్లో సపోర్ట్ గమనిస్తాము. ఈ సపోర్ట్ బ్రేక్ అయితే డౌన్ సైడ్ కంటిన్యూటీ ఉంటుంది. అలాగే ఈ జోన్లో కొంత అప్సైడ్కి వెళుతున్నప్పటికీ 17,400 నుంచి 17,450 జోన్లో స్ట్రాంగ్ రిజెక్షన్ గమనిస్తాము. ఈ జోన్లో రిజెక్షన్ కనుక కన్ఫర్మ్ అయితే డౌన్ ఫాల్ ఈ 17,300 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 17,300 బిలో ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో డౌన్ ఫాల్ కంటిన్యూ అవుతుంది. అలాగే రేపు మార్నింగ్ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినట్లయితే అప్సైడ్లో పుల్ బ్యాక్ని కన్ఫర్మ్ చేసుకుని డౌన్ ఫాల్ కంటిన్యూటీగా తీసుకోవాలి. ఒకవేళ భారీ గ్యాప్ డౌన్లో కనుక ఓపెన్ అయినట్లయితే 17,150 వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోకూడదు. ఈ జోన్లో స్ట్రాంగ్గా అప్సైడ్ పుల్ బ్యాక్ని అనేది గమనించే ఛాన్స్ ఉంది. ఎప్పుడైతే 17,100 జోన్ బ్రేక్ అవుతుందో అప్పుడు మనం తిరిగి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఇక రేపటి ట్రేడింగ్ కోసం నిఫ్టీలో ఆప్షన్ చైన్ గమనించినట్లయితే
మొదటగా 17,300 జోన్లో మనకి కాల్ సైడ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ రీజనబుల్గా కనపడుతుంది. పుట్ సైడ్ 42 lakhs వరకు ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్గా బుల్డే ఉంది. ఇక కాల్ సైడ్ గమనించినట్లయితే 25 lakhs ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్డే ఉంది. ఇక డౌన్ సైడ్కి వెళ్తున్నప్పుడు మొదటగా 17,200 అనేది సపోర్ట్ అవుతుంది. ఇది బ్రేక్ అయితే 17,000 జోన్లో మనకి స్ట్రాంగ్గా పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ బుల్డే ఉంది. దీని ప్రకారం డౌన్ సైడ్లో మనకి 17,000 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. ఇక అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,400 జోన్లో స్ట్రాంగ్ రిజెక్షన్ అయితే 52 lakhs వరకు గమనించే అవకాశం ఉంది ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్. ఈ జోన్ కూడా బ్రేక్ అయితే దాని తర్వాత నెక్స్ట్ టార్గెట్ 17,500 జోన్ కింద గమనిస్తున్నాము. ఈ 17,500 జోన్లో అయితే దాదాపుగా 85 lakhs అబోవ్ మనకి కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది. ఇక అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నా కానీ వెంట వెంటనే స్ట్రాంగ్గా కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే బుల్లే ఉన్నాయి. దీని ప్రకారం మనము అప్ సైడ్ 17,500 డౌన్ సైడ్ 17,000 ఈ జోన్లో మనకి రేపు మార్కెట్లో నిఫ్టీ మూమెంట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక ఆప్షన్ చైన్ ప్రకారము నిఫ్టీని మనము 17,450 అబోవ్ నుంచి 17,000 జోన్ వరకు గమనించే అవకాశం ఉంటుంది. 17,300 అనేది ఒక కీ లెవెల్ జోను. ఈ లెవెల్ అబోవ్ గనక ఓపెన్ అయితే అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 17,500 జోన్కి దగ్గరైతే మాత్రం స్ట్రాంగర్ రెసిస్టెన్స్ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే 17,500 బ్రేక్ చేస్తే ఇక అక్కడి నుంచి అప్ మూమెంట్ అయితే ఎక్కువ ఉంటుంది. అలాగే డౌన్ఫాల్లో నెగిటివ్లో ఓపెన్ అయినట్లయితే 17,300 బిలోలో అప్ సైడ్ రావడానికి ట్రై చేస్తే ఈ జోన్లో మనం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గమనిస్తాము. ఇక్కడి నుంచి డౌన్ఫాల్ గమనించినట్లయితే 17,100 నుంచి 17,050 జోన్లో ఖచ్చితంగా స్ట్రాంగ్ సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఈ జోన్ కూడా బ్రేక్ అయితే ఇక డౌన్ఫాల్ కంటిన్యూటీ ఎక్కువగా ఉంటుంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రేడ్ ఐడియాలను గమనించినట్లయితే 38,100 జోన్ అనేది రేపటికి స్ట్రాంగ్ రిజెక్షన్ జోన్ కింద గమనిస్తాము అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు. దాని తర్వాత 38,400 జోన్ అనేది స్ట్రాంగ్ రిజెక్షన్ జోను. ఇక డౌన్ సైడ్ గమనించినట్లయితే 37,600 జోను స్ట్రాంగ్ సపోర్టు. అది బ్రేక్ అయితే దాని తర్వాత సపోర్టు 37,250. అలాగే ఇక్కడ స్మాల్ టర్ము డౌన్ సైడ్ ట్రెండ్ లైన్ అయితే డ్రా చేసుకున్నాము. ఈ ట్రెండ్ లైన్ ద్వారా కూడా ట్రేడ్ ఐడియాలను గమనించే అవకాశం ఉంటుంది. ఈ ట్రెండ్ లైన్ ఇన్ సైడ్లో ట్రేడ్ అవుతున్నంతసేపు అప్ సైడ్ ఈ జోన్లో రిజెక్షన్ని డౌన్ సైడ్ ఈ జోన్లో సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక రేపటి ట్రేడ్ ఐడియాల కోసం బ్యాంక్ నిఫ్టీలో కూడా ఒక 3 జోన్లు డ్రా చేసుకున్నట్లయితే 38,100 బిలో నుంచి 37,600 ఈ జోన్ని ఫస్ట్ జోన్ కింద గమనిస్తాము. 38,100 అబోవ్లో ఉన్నదాన్ని సెకండ్ జోన్ కింద గమనిస్తాము. అలాగే 37,600 బిలోలో ఉన్నదాన్ని థర్డ్ జోన్ కింద గమనిస్తున్నాము. రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్లోనే ఓపెన్ అయితే ఈ ట్రెండ్ లైన్ దగ్గర మనకి ఖచ్చితంగా సపోర్ట్ వస్తుంది. ఇక్కడ నుంచి అప్ సైడ్కి వెళుతున్నప్పుడు 38,100 జోన్లో అయితే స్ట్రాంగ్ రిజెక్షన్ని గమనిస్తాము. ఈ జోన్లో రిజెక్షన్ కన్ఫర్మ్ చేసుకుంటే ఖచ్చితంగా ఇక్కడికి నుంచి డౌన్ సైడ్ ట్రెండ్ని ప్లాన్ చేసుకుంటాము. 38,100 అబోవ్లో స్టాప్ లాస్ ఉంచుకుని డౌన్ఫాల్ ట్రెండ్ అయితే కంటిన్యూటీగా తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే 37,800 బ్రేక్ అయితే డౌన్ఫాల్ 37,600 దాని తర్వాత అది కూడా బ్రేక్ అయితే 37,250 టార్గెట్ కింద గమనిస్తున్నాం. ఒకవేళ బ్యాంక్ నిఫ్టీ రేపు పాజిటివ్లో 38,100 అబోవ్ ఓపెన్ అయితే ఈ జోన్లో కన్సాలిడేషన్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. ఈ జోన్లో కన్సాలిడేషన్ జరిగి 38,400 అబోవ్ సస్టైన్ అయితేనే ఇక్కడ నుంచి అప్సైడ్ ట్రేడ్ని గమనిస్తాము. అప్పుడు మనము 38,400 బిలోలో స్టాప్ లాస్ ఉంచుకుని అప్సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకుంటాము. అలాగే ఖచ్చితంగా మనకి డౌన్ సైడ్ 37,600లో కొంత సపోర్ట్ని గమనిస్తాము. ఈ జోన్ బ్రేక్ అయితే తర్వాత టార్గెట్ 37,250. అలాగే రేపు మార్నింగ్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయితే ఈ థర్డ్ జోన్ బిలో అంటే 37,250 బిలో గనక ఓపెన్ అయినట్లయితే వెంటనే డౌన్ సైడ్ ట్రేడ్ అయితే ప్లాన్ చేసుకోవద్దు. కొంత అప్ సైడ్ పుల్ బ్యాక్ని గమనించి 37,600 జోన్కి వచ్చిన తర్వాత రిజెక్షన్ కనుక కన్ఫర్మ్ చేసుకుంటే ఇక్కడి నుంచి మనము డౌన్ సైడ్ ట్రేడ్ని అయితే ప్లాన్ చేసుకోవచ్చు. ఇక ఇక్కడి నుంచి డౌన్ సైడ్ ట్రేడ్ని ప్లాన్ చేసుకున్నట్లయితే టార్గెట్ని మనము 36,800 బిలో వరకు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం ఉంది. ఇక రేపటి ట్రేడింగ్ కోసం బ్యాంక్ నిఫ్టీలో ఆప్షన్ చైన్ గమనించినట్లయితే
38,000 దగ్గరలో మనకి కాల్ సైడ్ పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ సమానంగా గమనిస్తున్నాము 16 lakhs 17 lakhs. ఇక డౌన్ సైడ్లో మనకి 37,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద గమనించే అవకాశం ఉంది. ఈ జోన్లో మనకి 15 lakhs వరకు పుట్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ గమనిస్తున్నాము. ఇక అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 38,500 అనేది ఒక స్ట్రాంగ్ రిజెక్షన్ జోను. ఈ 1,000 పాయింట్ల జోన్లో ముఖ్యంగా 38,000 అనేది ఒక కీలకమైన జోను. ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయినట్లయితే 38,000 ఏరియానే మనకి స్ట్రాంగ్ సపోర్ట్ అవుతుంది. 38,100 అబోవ్ నుంచి వెళుతూ ఉంటే అప్ సైడ్కి వెళ్తున్నప్పుడు 38,400 నుంచి 38,500 జోన్లో మనకి తిరిగి స్ట్రాంగ్ రిజెక్షన్ని గమనించే అవకాశం ఉంటుంది. అలాగే రేపు మార్నింగ్ భారీ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయినా 37,800 బిలోలో ఇక్కడ నుంచి మనకి కొంత ఫాల్ని గమనిస్తాము. అప్ సైడ్ రావడానికి ట్రై చేసినప్పుడు రిజెక్షన్ అయితే 37,800లో మనకి స్ట్రాంగ్ రిజెక్షన్ గమనిస్తాము. ఇక ఇక్కడ నుంచి డౌన్ ఫాల్ అవుతూ ఉంటే 37,500 అనేది స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఈ ఆప్షన్ చైన్ ప్రకారం గమనిస్తున్నాము. ఇక 38,100 అనేది ఒక కీ లెవెల్ జోను. 38,100 నుంచి 37,900 ఈ 200 పాయింట్ల జోన్ని మనము స్ట్రాంగ్ రిజెక్షన్ని అలాగే స్ట్రాంగ్ సపోర్ట్ కింద రేపు మార్కెట్లో గమనిస్తాము. ఈ జోన్ అబోవ్ ఓపెన్ అయినట్లయితే కొంత రేంజ్ బౌండ్ మరియు కన్సాలిడేషన్ని గమనించే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఈ జోన్ బిలో ఓపెన్ అయినట్లయితే కొంత డౌన్ఫాల్ని 37,500 నుంచి 37,600 ఈ మధ్యలో కొంత సపోర్ట్ని గమనించే అవకాశం ఉంటుంది. ఇక గ్లోబల్గా ఉన్న అన్సర్టనిటీ కంటిన్యూ అయితే డౌన్ఫాల్ కంటిన్యూటీ రేపు మార్కెట్లో గమనిస్తాము. 37,500 దగ్గర మొదటి సపోర్ట్ని గమనిస్తాము. అది బ్రేక్ అయితే 37,250 అనేది తర్వాత టార్గెట్. ఇక దాది కూడా బ్రేక్ అయ్యి డౌన్ఫాల్ కంటిన్యూ అవుతుంటే 36,800 అనేది దాని తర్వాత సపోర్ట్ కింద రేపటి మార్కెట్లో గమనిస్తున్నాము. ఇదండి ఈరోజు అనాలిసిస్. ఈ అనాలిసిస్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అనాలిసిస్ వీడియోలు ప్రతిరోజు మిస్ కాకుండా మీరు నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ని ఎనేబుల్ చేసుకోండి. మరొక మంచి అనాలిసిస్ వీడియోతో మరలా కలుస్తాను. బాయ్ ఫ్రెండ్స్.